మన ఉమ్మడి వంటలు ఛానల్ కి వెల్కమ్ అండి ఇవాళ స్వీట్ కార్న్తో మనము వడలాగా వేసుకోవచ్చు లేదా పునుగుల్లాగా వేసుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయండి ఫస్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ని చూసేద్దాం ఇలా స్వీట్ కార్న్ని నిలుచుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఒలిచేసుకొని రెడీగా ఉంచుకోవాలి నేను ఇందులో లెఫ్ట్ ఓవర్ రైస్ని లెఫ్ట్ ఓవర్ పొంగల్ని వేస్తున్నాను అందుకే శాంపుల్ కదా అని కొంచమే ట్రై చేస్తున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో స్వీట్ కార్న్ ఒల్చుకున్నాం కదా అవి వేసుకోవాలి పొంగలి అని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్కి చేస్తాం కదా అది అది కూడా కొంచెం వేసుకుంటున్నాను నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ రైస్ వైట్ రైస్ ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీకి పట్టుకోవాలి ఇలా అవుతుంది కదా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్వీట్ కార్న్ కొంచెం కొంచెం పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందని ఇలా కొన్ని స్వీట్ కార్న్ని కచ్చాపచ్చగా వేసుకున్నాను ఇప్పుడు క్యారెట్ పొటాటోని తురుముకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని కొత్తిమీరని కరివేపాకుని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ పేస్ట్లో వేసుకోవాలండి దానికి ఉప్పు ఎక్కువగా పడదు కొంచెం సాల్ట్ పడుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్రని వేసుకుంటున్నాను ఇది కొంచెం బైండింగ్ లాగా అవ్వాలి కదా అందుకోసం నేను కొంచెం బియ్యపిండిని కొంచెం శనగపిండిని రెండింటినీ వాడుతున్నానండి ఇది మనం కలుపుకుంటూ చూసుకొని మరీ వెట్గా అనిపిస్తుంది జారుడుగా అనిపిస్తుంది అంటే ఇంకొంచెం బియ్యపిండి ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి నాకు ఇది కొంచెం జారుగా అనిపిస్తుందండి ఇంకొంచెం బియ్యపిండి ఇంకొంచెం శనగపిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను చూసారుగా మనకి రెడీ అయిపోయిందండి ఇలా ఉండాలి కొంచెం వేసి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుందాం బాగా పర్ఫెక్ట్గా హీట్ అయిపోయిందండి ఇప్పుడు వీటిని వడలాగా కావాలంటే వడలాగా వేసుకోవచ్చు లేదు మనకి పునుగుల్లాగా కావాలంటే పునుగుల్లాగా వేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం వడలాగా వేస్తున్నాను మరీ మందం పెడితే మీకు మెత్తగా వస్తాయి కొంచెం పలుచుగా పెడితే కొంచెం క్రంచీగా ఉంటాయి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి నేను ఒకే ట్రిప్లో పునుగుల్లాగా వేస్తున్నాను వడలాగా వేస్తున్నాను వడలు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వడ టైప్లో వేసాను కొంచెం సేపు అయ్యాక ఇప్పుడు పునుగుల్లాగా వేస్తున్నాను ఎందుకంటే పునుగులు త్వరగా రోస్ట్ అయిపోతాయి కదా వడకన్నా అందు గురించి ఇలా వేయటం అయిపోయాక కాసేపు ఉన్న తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి అలా రెండు వైపులా మొత్తం కాలేలాగా చూసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి నేను ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి చేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు కొంచెం క్రంచీ క్రంచీగానే ఇష్టము సాఫ్ట్గా కన్నా సో ఫ్లేమ్ని మీడియంలో పెడితే క్రంచీగా వస్తాయి హైలో పెడితే లోపల సాఫ్ట్గా ఉంటాయి ప్లస్ కొంచెం కొంచెం వేగవు కూడా మీడియంలోనే పెట్టుకొని ఇలా చూసారు కదా రెడీ అయిపోతున్నాయి ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీస్తున్నాను చూసారుగా మన స్వీట్ కార్న్ వడ అండ్ పునుగులు రెడీ అయిపోయాయి అలా మిగిలిన పిండి అంతా వేసుకోవడం అండి మనకి ఎలా కావాలంటే అలా వేసుకొని సాస్ తోటి తినొచ్చు Binding.